ఎవరికైనా న్యాయం జరిగిందా? మీకు ధరలు పెరిగాయా లేదా? నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్నాయా లేదా? వంట గ్యాస్ పెరిగిందా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెంచలేదు. బాధుడే బాధుడు. అందరూ ఇబ్బందుల్లో పడ్డాం. నేను అడుగుతున్నా, బీసీలకు ఏమన్నా పనులైనాయా అని అడుగుతున్నా, ఎస్సీలకు ఏమన్నా పనులైనాయా? ఎంత అహంకారం ఈ ముఖ్యమంత్రి కంటే. ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ పంపిస్తాడు. ఎస్సీలు ఆలోచించుకోవాలి. రేపు మళ్ళా ఈ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తే అందరినీ చంపి డోర్ డెలివరీ పంపించే దుర్మార్గుడు, విధ్వంసకారుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్తున్నాడు, అందరినీ ఇబ్బంది పెట్టాడు. 2019 ముందు పాదయాత్ర వచ్చాడో, వచ్చాడా లేదా? ఆ రోజు నేను అనుకోనుంటే ఒక్క అడుగు ముందేసేవాడు ఆ జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం పోతే తిరగరీనికుండా చేస్తారు. ఆయన హైదరాబాద్ నుంచి వస్తే రానీయకుండా చేస్తారు. మా జీవితంలో ఎప్పుడో చూడనన్ని కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఏం తమ్ముడు, బాంబులకే భయపడకపోతే కేసులకు భయపడతావా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, నేను సింగిల్గా వస్తున్నానని, నాకు ఎవరూ లేరని. నువ్వు సింగిల్గా రావడం లేదు, శవాలతో వస్తున్నావు, మర్చిపోవద్దు. 2014 తండ్రి లేని బిడ్డని వచ్చావు. 2019 మా బాబాయిని చంపేశారని అప్పుడు వచ్చావు. నువ్వే చంపేసి బాబాయిని చంపేశారని వచ్చావు. నిన్న వాలంటీర్లు పెన్షన్ కోసం వస్తే పెన్షన్ ఇవ్వకుండా డోర్ డెలివరీ, ఎలక్షన్ కమిషన్ పై నేపవేసి మొత్తం కొంతమంది ముసలివాళ్ళు చనిపోతే శవ రాజకీయాలు చేసిన ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చూసి అందరూ భయపడిపోయారు. ఎమ్మెల్యేలు పారిపోతున్నారు, టికెట్లు ఇస్తామన్న ఎంపీలు పారిపోతున్నారు. కడాన ఎమ్మెల్సీ కాలం 4 ఏళ్ళున్నా నీ పదవి మాకొద్దు, నీతో మేము ఉండం, నువ్వు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నావు, అలాంటి వ్యక్తితో ఉండవని పదవి వదిలిపెట్టి మన దగ్గరికి వచ్చారంటే, ఈరోజు ఇక్బల్ అనే ఒక ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తెలుగుదేశానికి వచ్చాడు. 4 సంవత్సరాల పదవీ కాలం ఉంటే రామచంద్రయ్య రాజీనామా చేసి వచ్చాడు. వంశీ అనే వ్యక్తి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జనసేనలో చేరారంటే అది ఈరోజు ఉండే పరిస్థితి. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో ఎవరికైనా న్యాయం జరిగిందంటే, బాగుపడ్డాడంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప వేరే వాళ్ళు ఎవరూ లేరని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క 4 పరిపాలిస్తున్నారు ఈ రాష్ట్రంలో. వాళ్ళందరినీ మీరు చూస్తే రాష్ట్రాన్ని 4 అప్పచెప్పాడు. సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, అదే మరి ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు అడ్వైజర్గా ఉన్నటువంటి సజ్జల, ఇలాంటి పెద్దిరెడ్డి, ఇలాంటి 4-5 మందే ఈ రాష్ట్రంలో బాగుపడ్డారు తప్ప ఎవరికి న్యాయం జరగలేదని మరొకసారి తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ జనసేన ఉన్నారు, మీరు ఒకసారి చూడండి, మేము పవన్ కళ్యాణ్ గారు ఇంత అన్యోన్యంగా ఉన్నా కుల రాజకీయాలు లేపాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నావు.
కబద్దార్ జాగ్రత్తగా ఉండు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఆ కుల రాజకీయాలు చేసిన నిన్ను మొత్తం ఆ చిచ్చులో దగ్ధం చేసే బాధ్యత మేము తీసుకుంటామని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండవ పక్క మత రాజకీయాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మేమేదో బీజేపీతో గెలుస్తామని లేకపోతే మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒకే మాట చెప్తున్నా, నువ్వు మత రాజకీయాలు చేస్తే నీ అడ్రస్ గల్లంత అవుతుంది, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ప్రాంతాలను కూడా రెచ్చగొట్టే పరిస్థితికి వచ్చాడు. ఇవన్నీ కూడా మనం అధిగమించాల్సిన అవసరం ఉంది. అధిగమించడానికి మీరందరూ ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నా. ఈరోజు మా కూటమి తరపున మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, ఒక దుర్మార్గమైన పాలన పోవాలి, మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. మనం వస్తే సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తామని నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రారంభించిన వ్యక్తి గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు. 82లో 83లో 2 రూపాయల కేజీ బియ్యం తీసుకొచ్చాడు. సగం ధరకే చీర దోవతిచ్చాడు. పేదవాళ్ళకి పక్కా ఇళ్ళు నిర్మాణం చేపట్టాడు. రైతులకు 50 రూపాయలకి హెచ్పి కరెంట్ ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. ఎవరైనా మాట్లాడితే అప్పట్లోనే పేదవాళ్లకు పింఛను ప్రారంభించింది ఎన్టీఆర్. ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు చేశారు. ఈరోజు నేను ఒకటే హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు, ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా. మొట్టమొదటిది మా ఆడబిడ్డలకి సూపర్ 6 అన్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 10 పాయింట్లు తీసుకొని చేయాలనుకుంటున్నాం, అది కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తాం. సూపర్ 6లో మీరు చూస్తే మొట్టమొదటిది ఆడబిడ్డ నిధి. ప్రతి ఒక్క ఆడబిడ్డకి నెలకు 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000 రూపాయలు చొప్పున ఎలాంటి ఆంక్షలు లేకుండా మీ ఇంటికి పంపించే బాధ్యత మాది, మీ అకౌంట్కి వేస్తామని హామీ ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేశాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మేము ఆర్థిక అభివృద్ధి చేస్తాం, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, వచ్చిన ఆదాయాన్ని పేదవాళ్ళకు పంచుతాం. అందుకే ఇప్పుడిచ్చే సంక్షేమం కంటే 15 రూపాయలు 20 రూపాయలు మీకు ఇచ్చి దాన్ని 1000 రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, తల్లికి వందనం. ఒక బిడ్డ ఉంటే 15000, ఇద్దరు బిడ్డలుంటే 30000, ముగ్గురుంటే 45000, ఎంతమంది ఉంటే అన్ని 15000 పెంచే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మూడవది చూస్తే ధరలు పెరిగాయి, ఖర్చులు పెరిగాయి, మీ ఆదాయం పెరగడం లేదు. అందుకే సంవత్సరానికి 3 వంట గ్యాస్ ఇచ్చే దీపం కింద 3 సిలిండర్లు ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. నాలుగోది ఆడబిడ్డలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఆటో డ్రైవర్లు ఉన్నారు, మీరు ఇబ్బంది పడుతున్నారు, మీ ఇబ్బంది మేము అర్థం చేసుకున్నాం. తప్పకుండా ఆటో డ్రైవర్లు ఆదుకోవడానికి ప్యాకేజీ ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా అన్నదాతకి 20000 రూపాయలు చొప్పున సంవత్సరానికి
సహాయం చేస్తాం, రైతే రాజు చేస్తాం, అక్వాకల్చర్ అభివృద్ధి చేస్తాం, అక్వాకల్చర్కు రూపాయి 50 పైసలకి కరెంట్ ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. కాలువలన్నీ పూడికలు తీస్తాం. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు నిడదవుల్లో కొన్ని డిమాండ్స్ చెప్పారు, తప్పకుండా డిమాండ్స్ అన్నీ వారు చెప్పిన సమస్యలన్నీ ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంకో పక్క తమ్ముళ్ళు, మీ ఉత్సాహం చూశాం, మీరు కన్నెర్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి మసైపోతాడు అంత ఆవేశం ఉంది మీలో, మీలో ఆవేశం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎక్కడికక్కడ మీకు అండగా ఉంది. దీనికి తోడు పవన్ కళ్యాణ్ గారు మీ తరపున పోరాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఒకటే అడుగుతున్నా, తెలుగుదేశం మేము ఫ్రంట్ వస్తాను, మెగా డిఎస్సి పెడతాం, 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది, సంవత్సరానికి 4 లక్షలు ఇప్పిస్తాం, ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగం వచ్చేట్టుగా మేము కార్యక్రమాలు చేపడతాం, పెట్టుబడులు తీసుకొస్తాం. ఇంకో పక్కన ఉద్యోగం వచ్చే వరకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం మీ అందరికీ. అంతేకాదు, మీ ఇంటి దగ్గర మీరు కూర్చొని ప్రపంచంలో ఉండే కంపెనీస్తో పనిచేసేట్టుగా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తాం, స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. ఇంటి దగ్గర బోర్ కొడితే నిడదవల్లోనే మంచి ఐటీ ఆఫీస్ కట్టి ఇక్కడ వచ్చి మీరు పనిచేసుకుని డబ్బులు సంపాదించే మార్గాన్ని చూపించే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈరోజు ఇవ్వకుండా ఆటో డ్రైవర్లు ఆదుకోవడానికి ప్యాకేజీ ఇస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా అన్నదాతకి 20,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి సహాయం చేస్తాం, రైతే రాజు చేస్తాం, అక్వాకల్చర్ అభివృద్ధి చేస్తాం, అక్వాకల్చర్కు రూపాయి 50 పైసలకి కరెంట్ ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. కాలువలన్నీ పూడికలు తీస్తాం. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు నిడదవుల్లో కొన్ని డిమాండ్స్ చెప్పారు, తప్పకుండా డిమాండ్స్ అన్నీ వారు చెప్పిన సమస్యలన్నీ ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంకో పక్క తమ్ముళ్ళు, మీ ఉత్సాహం చూశాం, మీరు కన్నెర్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి మసైపోతాడు అంత ఆవేశం ఉంది మీలో, మీలో ఆవేశం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎక్కడికక్కడ మీకు అండగా ఉంది. దీనికి తోడు పవన్ కళ్యాణ్ గారు మీ తరపున పోరాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఒకటే అడుగుతున్నా, అంటే 3 నెలల వరకు బకాయిలు ఇచ్చే ఏర్పాటు చేస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా వికలాంగులకి 6000 రూపాయలు పింఛన్ ఇస్తాం. ఇప్పుడు 4000 ఉంది, 4000 నుంచి 6000 చేసే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. కడాన వాలంటీర్లు, నిన్నటి వరకు మా పవన్ కళ్యాణ్ గారు మేమందరం కూడా గట్టిగా ఆలోచించాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచించాడు వాలంటీర్స్ని పెట్టి రాజకీయం చేయాలని. మేమందరం ఒకటే చెప్పాం, వాలంటీర్లు మీరు రాజకీయం చేయొద్దండి, ప్రజలకు సేవ చేయండి, మీకు మేము అండగా ఉంటాం, మీరు రాజకీయం చేస్తే వదిలిపెట్టమని చెప్పాం. అందుకే వాళ్ళకు కూడా ఒక ప్యాకేజ్ ఇచ్చాము నిన్న, వాలంటీర్స్ 5000 రూపాయలు జీతం, 10000 రూపాయలు చేశామని ఈ సభ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.
అంటే 5,000 కావాలన్నా 10,000 కావాలన్నా ఒక విషయం అయితే, రెండవది ఎంఏ చేశారు, అదే మరి ఇంజనీరింగ్ చేశారు, చాలామంది సమర్థులు కూడా చదువుకొని ఊర్లో ఉద్యోగం ఉందని ఈ 5,000కే ఫిక్స్ అయ్యే పరిస్థితి వచ్చారు. వాళ్ళకు ఒకే హామీ ఇచ్చాను, మీ కెపాసిటీ బట్టి స్కిల్ డెవలప్మెంట్ చేసి మీ ఆదాయాన్ని పెంచుతాం, 10,000కే పరిమితం కాదు, లక్షల రూపాయలు సంపాదించే మార్గాన్ని మేము చూపిస్తామని వాలంటీర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. వాలంటీర్కు ఒకటే కోరుతున్నాం, నిన్నటి నుంచి వైసీపీ సైన్యం వాలంటీర్లు అనుకున్నారు, ఇప్పుడు వాలంటీర్లు పూర్తిగా ఎన్డీఏకి సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు, లేకపోతే తటస్థంగా ఉండే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ ఉండే కార్యకర్తలందరినీ ఒకటే కోరుతున్నా, ఏ వాలంటీర్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేయడానికి వీలు లేదు, ప్రజాసేవ చేయమనండి మనం అండగా ఉంటాం, రాష్ట్రం కోసం పనిచేయమనండి మనం సహకరిస్తాం.